మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 37 డివిజన్ దళిత కాలనీలో ఎమ్మెల్యే నన్నపనే నరేందర్ పర్యటించారు. మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే నన్నపనే నరేందర్ మొదటగా కిలా వరంగల్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సమీపంలో ఉన్న బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి తన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా కాలనీలోని ప్రతి గడపకు వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని వారికి ప్రభుత్వం ద్వారా ఏ విధంగా సహాయపడాలి అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తమ కాలనీకి వచ్చిన ఎమ్మెల్యేకు ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికి శాల్వతో సన్మానించారు. నీళ్ళైతే మంచిగా వస్తానే కదా, కానీ టైం మార్చాలి అంతే కదా. ట్రాయల్ అంతమంది ఏమి ఎలగబెట్టింది ఎలగబెట్టలేదు తన మరి నీకు అయిపోయింది సాయం చేస్తాం. ఈరోజు 37వ డివిజన్ పడమరకోట దళిత కాలనీలో ఇంటింటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఈరోజు తిరగడం జరుగుతుంది. ఇది అధికారులతోటి సమస్యల కోసం తిరుగుతున్నాం. యాక్చువల్ సమస్యల కోసం తిరిగినప్పుడు ప్రచారం అని అనుకుంటే అధికారులను పెట్టుకొని తిరిగాం. సమస్య అక్కడనే పరిష్కార దిశగా తీసుకుపోతున్నాం. మరి దాన్ని ప్రజల్లో ఎన్నుకున్నదే నన్ను వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం. దీనికి ప్రధానమైనటువంటి కారణం 2 ఏళ్ళు కరోనాలో పోయింది. మిగతా 3 సంవత్సరాలలో ఇప్పటికీ 4100 కోట్లతో ఇక్కడ అభివృద్ధి చేస్తాను. కలెక్టర్ ఆఫీస్ కానీ, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ, బస్ స్టాండ్ కానీ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానీ, ఎన్నో రకాలుగా ఇక్కడ 5000 మంది పట్టాలు ఇవ్వడం కానీ ఇవన్నీ చేస్తాను. పనిలో భాగంగానే ఇక్కడ కూడా అవసరాలు చివరి స్టేజ్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన ఈ ప్రాంతాన్ని ఇక్కడ అంబేద్కర్ భవన్ కూడా కట్టించినాం. అదేవిధంగా చాలామందికి కూడా ఇక్కడ దళిత బంధు ఇచ్చినా మీకు ఇవ్వబోతున్నాం. ఇలా ఒక ప్రణాళికాబద్ధంగా మేము ముందుకు పోతున్నాం. ఇది ఎన్నికల స్టాండ్ ఆ స్టాండ్ అని నువ్వు ఏమైనా పేరు పెట్టుకో, అంతిమంగా కేసీఆర్ యొక్క ధ్యేయం నిరుపేద నిర్మూలన జరగాలనేది. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి కాబట్టి అవకాశం మీరు 75 ఏళ్లలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ పరిపాలిస్తే, 65 ఏళ్ళు కాంగ్రెస్, 55 ఏళ్ళు మిగతా రాజకీయ పార్టీలు మిగతా సంవత్సరాలు పరిపాలించినాయి. మరి ఏం జరిగింది? ఇవాళ ఎందుకు ఇట్లున్నాయి కాలనీలన్నీ? ఏం జరుగుతున్నది? కాబట్టి ప్రణాళికాబద్ధంగా పోయినప్పుడు ఇప్పుడు మా వాళ్ళని కూడా ఆగమని అంటాను, వాళ్ళ మనసులో ఏమున్నదో చెప్పని అర్థమవుతుంది. దానికి ఒక సొల్యూషన్ దొరుకుతుందని మా వాళ్ళని మా ఇక్కడ వాడ పెద్దలను కానీ ప్రజలను కానీ ఆగమని ఇక్కడనే కూర్చొని పరిస్థితి